హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చూస్తున్నాం సో దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ ఫైవ్ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేస్తాం సో ప్రజెంట్ సిక్స్త్ చాప్టర్లో ఉన్నాం సో మనకు యాక్ట్లో సిక్స్త్ చాప్టర్ వచ్చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించడం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి బిఫోర్ ఫైవ్ చాప్టర్స్ యొక్క వీడియోస్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి లేదంటే మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో కూడా వీరికి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి సో చాలామంది అడుగుతున్నారు ప్రీవియస్ క్లాసెస్ ఏ విధంగా చూడాలని సో ప్రతి వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను సో మీరు ఆ లింక్ను ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్లేలిస్ట్కి వెళ్తుంది అక్కడ మున్సిపల్ యాక్ట్ పైన చేసినటువంటి అదేవిధంగా మున్సిపల్ జాబ్ గురించి ఇచ్చినటువంటి అన్ని క్లాసెస్ దానిలో అయితే ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి జాయిన్ కాండి డైలీ ఆన్లైన్ టెస్ట్ల యొక్క లింక్స్ అనే దానిలో నేను షేర్ చేస్తున్నాను కనుక మీరు ఉచితంగా అయితే ఆ టెస్టులు రాసుకోవచ్చు మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో గ్రూప్లో ఏదో ఒక గ్రూప్లో ఆ వాట్సాప్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఏదో ఒక దాంట్లో అయితే జాయిన్ కండి సో అదేవిధంగా ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు వీడియోను కానీ దానిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది కూడా లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది సో మరిన్ని ఇటువంటి వీడియోస్ అయితే తొందరగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను సో మీకు లైక్ చేయడం అనేది సింపుల్ ఇష్యూ బట్ మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉండి సో మరిన్ని వీడియోస్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను కనుక లైక్ చేయడం అయితే మర్చిపోదు చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఇక్కడ చూసినట్టు అయితే మనకు ఈ చాప్టర్ కింద టోటల్గా నూట తొంభై నాలుగు నుంచి రెండు వందల ముప్పై నాలుగు సెక్షన్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అంటే నియర్లీ నలభై మూడు సెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకు ఎన్నికల ఎన్నికలకు సంబంధించి సో మనకి ఎక్కడ చూసినా కూడా ఎన్నికల నుంచి ఖచ్చితంగా మనకు లాస్ట్ టైం జేపీఎస్లో కూడా ఎన్నికల అంటే ఎన్నికల దానిపైన మనకు చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో ఎన్నికల కమిషన్ మీద మనకు అంటే టోటల్గా మనకు ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారు మున్సిపాలిటీలో అనేటువంటి పూర్తి వివరాలు దీనిలో అయితే ఉంటుంది అనక వెళ్ళి క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో వీడియోని వరకు చూడండి ఖచ్చితంగా సో ఇక్కడ మనకు ఈ నలభై మూడు సెక్షన్కి సంబంధించి నేను రెండు క్లాసెస్లో చెప్తాను ఒక క్లాస్లో మనం కాదు దీనిలో ఒక సగం ఒక ట్వంటీ సెక్షన్స్ దీనిలో చదువు అండ్ నెక్స్ట్ పార్ట్ టూలో మిగతా ట్వంటీ సెక్షన్స్ అయితే కవర్ చేస్తాను సో చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అంటే తెలంగాణలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి సార్ మీరు పదమూడు అని చెప్పారు కొంతమంది పన్నెండు అని చెప్పారు ఇట్లా అంటున్నారంటే ఒక్కటి గుర్తుంచుకోండి మున్సిపల్ యాక్ట్ ప్రకారం పన్నెండు ఉంటాయి సో ఇది నేను అట్లనే చెప్పాను మొత్తం తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయని అడిగితే పన్నెండు అని చెయ్యాలని ఆన్సర్ టోటల్గా మొత్తం మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణలో అడిగితే పదమూడు ఎందుకంటే ఈ ఒకటి అనేది మనకు వర్తించదా ఒకటి ఏంటంటే జిహెచ్ఎంసీ ఈ జిహెచ్ఎంసీ మనకు ఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీ యాక్ట్కి అయితే పనిచేయదు ఇది గుర్తుంచుకొని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు సో ఈ జిహెచ్ఎంసీ అనేటువంటి మనకు పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం ప్రకారం మనకు జిహెచ్ఎంసీ అనేటువంటిది ఉంటుందండి అక్కడ పరిపాలన విభాగం ఆ చట్టాన్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది సో అది అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ నూట తొంభై నాలుగో సెక్షన్ చూద్దాం సో నూట తొంభై నాలుగు కింద మనకి ఏమి ఇచ్చాడు అంటే దీంట్లో ఒక రాష్ట్రంలో పురపాలికలో ఓటర్ల జాబితాను కావచ్చు అంటే ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలో అదేవిధంగా దాని ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యత అనేటువంటిది రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది సో మీకు తెలిసినటువంటి విషయం పంతొమ్మిది వందల యాభై ఐదు ఏ విధంగా అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు ప్ర ప్రాతినిధ్య చట్టం ప్రకారం దాంట్లో మనకు ప్రకరణ ఇరవై రెండు ఇరవై మూడులో ఉన్నటువంటి దాడి ప్రకారం సో ఈ బాధ్యతలు అనేటువంటి నిర్వహించవలసి ఉంటుందని చెప్పేసి మనకు వన్ నైంటీ ఫోర్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది మనకు మళ్ళీ ఈ చట్టం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనమాట మనకి ఇది మళ్ళీ వన్ నైంటీ ఎయిట్ సెక్షన్లో కూడా మనకు వస్తుంది అండ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సంబంధించి మనం చూసినట్లయితే సో ఇది మనకు ఆ పురపాలికలో ఉన్నటువంటి ఉద్యోగులకు కలెక్టర్లకు అయితే ఆదేశాలు ఇచ్చే అధికారం కూడా ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయితే వన్ నైంటీ ఫోర్ సెక్షన్ కింద ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఒక పురపాలికలో ఏదంటే మా మున్సిపల్ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అని అడిగితే కిందకి ఆప్షన్స్ ఏమడుగుతాడు రాష్ట్ర ప్రభుత్వానిక ఎన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్కా లేకుంటే కేంద్ర ఎన్నికల కమిషన్కాని ఆప్షన్స్ ఇస్తాడు సో మనకు వచ్చేసి ఏమి చేయాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్కే మనకు పూర్తి అధికారాలు అనేవి ఉంటాయన్నమాట ఒక పురపాలికలు ఒక మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించే బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్కు గుర్తుంచుకోండి సో ఇక్కడనే మనకు ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే సో మనం ఏదైతే మన బిల్లు చట్ట మన ఏదైతే శాసనసభలో ఆమోదం పొందినప్పుడు గవర్నర్కు పంపించినప్పుడు కొంత జాప్యం అనేది ఏర్పడింది అది అనమాట ఈ ఇష్యూ మీదే మనకు గవర్నర్ అయితే ఆపమని చెప్పేసి మళ్ళీ మనకు కొంత టైం తీసుకొని దాన్ని మళ్ళీ ఆమోదం ముద్ర అనేది ఇవ్వడం జరిగింది ఏంటంటే ఫస్ట్ మనకు జూలై ట్వంటీ థర్డ్న మనకు శాసనసభలో ఇది బిల్లు అనేది ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గర సారీ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ ఏమంటాడంటే మనకు థర్టీ టూ సెక్షన్లో ఉంటుంది మేబీ దానిలో ఏముంటుందంటే రాష్ట్రంలో ఎన్నికలు అంటే మున్సిపాలిటీలో ఎన్నికలు తేదీలను నిర్వహించేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి స్టార్టింగ్ ఉంటుంది మనకు బట్ మనకు గవర్నర్ ఏం చెప్తారంటే అది కరెక్ట్ కాదు అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అది రాజ్యాంగం ప్రకారం సో రాష్ట్రంలో ఎన్నికల తేదీ నిర్వహించేటువంటి హక్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఉంటుంది దాన్ని చేంజ్ చేయాలి అది కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ దాన్ని రిటర్న్ పంపించడం జరుగుతుంది అనమాట సో తర్వాత దాన్ని కొన్ని చేంజెస్ చేసి సో ఆ చేంజెస్ ఏంటంటే సో ఎన్నికల తేదీలను నిర్వహించేటువంటి హక్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్కే ఉంటుంది ఓకే ఓకేనా అంటే రేపు ఎలక్షన్స్ అనగా కూడా ఈరోజు రద్దు చేసి వాటి యొక్క డేట్స్ని డిక్లేర్ చేసే అధికారం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కే ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఉండదు చాలా చాలా ఇంపార్టెంట్ ఏ నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందనుక చెప్తున్నాను సో గుర్తుంచుకోండి సో ఇది మనకు అందుకనే మనకు ఫస్ట్ త్రీ త్రీ హండ్రెడ్స్ ఎక్కువని క్లాసెస్ నేను త్రీ హండ్రెడ్ సెక్షన్సే ఉంటాయి స్టార్టింగ్ బిల్లు పెట్టినప్పుడు బట్ తర్వాత మనకి ఇప్పుడు చూసినట్లయితే త్రీ నాట్ వన్ సెక్షన్స్ ఉన్నాయి ఈ ఒక సెక్షన్ ఏంటంటే ఇదే అన్నమాట దీనిలో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది ఆ చేంజెస్లో భాగంగానే మనకు త్రీ నాట్ సెక్షన్ త్రీ నాట్ వన్ సెక్షన్స్ అనేది టోటల్గా మనకు ఉండడం జరిగింది అనమాట సో ఇది మనకు వన్ నైంటీ ఫోర్ అండ్ వన్ నైంటీ ఫోర్ సబ్ సెక్షన్ వన్ టూలో వీటి గురించి అయితే ఇవ్వడం జరిగింది సో మనం వన్ నైంటీ ఫైవ్ కింద చూసినట్లయితే ఎన్నికల అధిసూచనలు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అంటే అధి సూచనలు అంటే సో ఒక రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితోటే మనం అక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్నట్టుగా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ పురపాలికలో ఎన్నికలకు సంబంధించిన వాతావరణం అంటే ఏ విధంగా ఉంది చేసుకోవచ్చా చేసుకోరాదా అని అడుగుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే కాకపోతే అన్ని డేట్స్ డిక్లేర్ చేసేది మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనే చేస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏపీలో మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరిగినాయి అక్కడ సో అప్పుడు మనకు కరోనా వైరస్ ఉంది కనుక సో మన రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు ఇటువంటి టైంలో ఈ వైరస్ ఉన్న టైంలో కనుక ఎలక్షన్స్ జరుగుతాయి ఇది దీని ఉధృతి పెరుగుతుంది కనుక వాటిని వాయిదా వేసింది అనమాట ఆ వాయిదా వేసే అధికారం ఎలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అక్కడ వాయిదా వేయడం జరిగింది వాటిని సో ఆ విధంగా అనమాట రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేస్తుంది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతి మేరకు అనమాట అడుగుతుంది అనమాట అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సో అది మనకు దీనిలో ఇవ్వడం జరిగింది వన్ నైంటీ ఫైవ్ వన్ సెక్షన్ కింద దాని అయితే చేర్చారు అండ్ నెక్స్ట్ అంటే ఒక షెడ్యూల్ జారీ చేసేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతి అనేది తీసుకోవాల్సి ఉంటుంది వన్ నైంటీ త్రీ వచ్చేసి అంటే సబ్సెక్షన్ త్రీ వన్ ఎయిటీ ఫైవ్ త్రీ సబ్సెక్షన్ మనం చూసుకుంటే ఎన్నికల్లోని వివిధ దశలు సో మనకు తెలిసినటువంటి ఒక ఎన్నికలు కనుక మనం జరుగుతున్నాయి అంటే దానికి సంబంధించి చాలా దశలు ఉంటాయి నామినేషన్ కావచ్చు నామినేషన్ తిరస్కరణ ఎన్నికల డేట్స్ డిక్లేర్ చేయడం ఓట్ల లెక్కింపు సంబంధించిన డేట్లు డిక్లేర్ చేయడం ఉంటుంది సో వాటి గురించి మనకి వన్ నైంటీ ఫైవ్ త్రీలో మనం క్లియర్ చేయడం జరిగింది సో ఇవి గుర్తుంచుకోండి కొంత డేట్లు అడిగేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది సో నామినేషన్ దాఖలు అనేటువంటిది ఫస్ట్ త్రీ డేస్లో ఉంటుంది ఫస్ట్ త్రీ డేస్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు ఎవరెవరు దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరెవరు దానికి పోటీ పోటీ చేస్తున్నారని నామినేషన్ పరిశీలన అనేది నాలుగో రోజు ఉంటుంది ఇక్కడ మూడో రోజు నాలుగో రోజు అంటే ఎన్నికల ప్రకటించిన రోజు నుంచి అనమాట అట్లా ఈరోజు ఎన్నికలు ప్రకటిస్తే మూడో రోజు నాలుగో రోజు అట్లా అనమాట సో నే నామినేషన్ దాఖలు పరిశీలన వచ్చేసి నాలుగో రోజు ఉంటుంది నామినేషన్ తిరస్కరించుకోవాల్సి వాళ్ళని తిరస్కరించుకోవాలనుకుంటే అది ఆరో రోజు వరకు దానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అండ్ అదే కాకుండా ఇంకొకటి ఇక్కడ మెన్షన్ చేయలేదు అండ్ ఉపసంహరణ డేట్ వచ్చేసి మనకి ఏడవ రోజు ఉంటుంది ఎవరైనా ఉపసంహరించుకోవాలంటే ఏడవ రోజు వరకు ఉపసంహరించుకోవచ్చు అనమాట ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల సో ఏడో రోజు మూడు గంటల వరకు ఉంటుంది మనకి ఎందుకంటే యాక్ట్లో వచ్చిన ప్రకారం చెప్తున్నాయి క్లియర్గా మెన్షన్ చేశాడు ఏడో రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరించుకోవచ్చు ఆ మూడు నుంచి ఐదింటి వరకు మనకి ఏం చేస్తారంటే తుది జాబితాను అనేటువంటి రిలీజ్ చేస్తారనమాట సో టోటల్గా ఎంతమంది దానికి సంబంధించి పోటీ చేస్తున్నారు అనేటువంటిది ఒక తుది జాబితాను ఎన్నికల కమిషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది సో తర్వాత మీకు తెలిసిన విషయం సో పోలింగ్ నిర్వహణ అనేటువంటిది ఉంటుంది ఆ పోలింగ్ నిర్వహణ అనేది ది పదిహేను రోజులలో ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉంటుంది ఇది కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటాయి పదిహేను రోజులలో నిర్వహించాలి కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దాన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకునేటువంటి ఛాన్స్ కూడా రాష్ట్ర కింద అంటే ఏమైనా పరిస్థితులు అడైనా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని అయితే వాయిదా చేసేటువంటి అధికారం ఎన్నికల కమిషన్కి అయితే ఉందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఓట్ల లెక్కిం లెక్కింపు అనేటువంటిది కూడా కమిషన్ ఎన్నికల కమిషన్ చేస్తుంది ఆ డేట్స్ కూడా ఎన్నికల కమిషనే డిక్లేర్ చేస్తుంది అవి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ నైంటీ ఫైవ్ ఫైవ్ కింద మనకు ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఉంటారు కదా మేయర్ కావచ్చు వాళ్ళకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ని జారీ చేస్తాను అనమాట అంటే వీళ్ళు జనరల్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు కనుక మనకి ఏదైతే కార్పొరేటర్లు కౌన్సిల్ గెలిచిన తర్వాత వాళ్ళు ఎన్నిక ఉంటారు కదా వీళ్ళను సో వీళ్ళ కూడా మళ్ళీ ఒక డేట్ అనేది డిక్లేర్ చేస్తారన్నమాట ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళ ఒక ఎన్నికల డేట్ను షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ వన్ నైంటీ ఫైవ్ ఫైవ్ సెక్షన్ కింద అయితే జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సెవెన్ కనుక చూసినట్లయితే మనకు మళ్ళీ సేమ్ ఇదే మ్యాటర్ వస్తుంది మనకి ఏంటంటే ఓటింగ్ యంత్రములను ఎన్నికల కమిషన్ సమకూర్చడం బ్యాలెట్ పత్రాల యొక్క నిర్వహణ గురించి కావచ్చు అండ్ నిబంధనలకు లోబడి గుర్తులను ఓటింగ్ అంటే ఒక్కొక్క గుర్తు కేటాయించవలసి ఉంటుందిగా అవి కూడా ఈ వన్ ఎయింటీ సిక్స్ సెవెన్ సెక్షన్ కింద అయితే ఎన్నికల కమిషన్ నిర్వహించవలసి ఉంటుంది అండ్ వన్ ఎయిట్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఖచ్చితంగా మనకి ఏ విధంగా ఉంటుందంటే ఒక ఓటు వేసే అబ్ధికారి ముందు అంటే ఒక వ్యక్తి ఓటు వే వేయడానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అతను ఓటర్ ఐ కార్డు అనేది ఉండాలి ఆ గుర్తింపు కార్డు పరిశీలన తర్వాతనే ఓటు వేసేటువంటి అధికారం అనేది ఉంటుందని చెప్పేసి వన్ నైంటీ ఎయిట్ సెక్షన్ అయితే మనకు చెప్పడం జరిగింది వన్ నైంటీ నైన్ కనుక చూస్తే సో ఫ్రెండ్స్ని చెప్తున్నాను సెక్షన్స్ పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు సార్ ప్రతి సెక్షన్ గుర్తుపెట్టుకోవాలంటే మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను సెక్షన్స్ అంతా ఇంపార్టెంట్ ఏం కాదు కొన్ని సెక్షన్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెక్షన్స్ మాత్రమే కొంత ఇంపార్టెంట్ వాటి గురించి నేను మళ్ళీ మీకు ఒక క్లాస్లో అయితే చెప్తాను సో మీరు కంటెంట్ గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ప్రతి సెక్షన్ బట్టి పట్టకండి సో సెక్షన్స్ ఎక్కువగా రావు మనకు సో దానిలో ఉన్నటువంటి కంటెంట్ మనకి అక్కడ ఎగ్జామినర్ మనం ఏం టెస్ట్ చేస్తారంటే ఒక మున్సిపల్ ఉద్యోగికి అది వార్డ్ ఆఫీసర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇతనికి కొత్తగా వచ్చినటువంటి ఈ మున్సిపల్ చట్టం పైన ఎంతవరకు అవేర్నెస్ ఉందని చెప్పేసి మనం టెస్ట్ చేస్తాడు ఎగ్జామ్లో తప్ప ప్రతి సెక్షన్ మనం ఏదో లాయర్ చెప్పినట్టు ప్రతి సెక్షన్ వన్ టూ త్రీ చెప్పడం కాదు అట్లా బట్టి పట్టకండి సో కంటెంట్ అయితే గుర్తుపెట్టుకోండి అట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ వన్ నైంటీ నైన్ సెక్షన్ కనుక చూస్తే కోర్టు సవాలు చేరదు అంటే సవాల్లో అంటే ఏంటంటే కోర్టులో ఎటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాల తయారీలో విషయం కావచ్చు ఏదైనా ప్రచారాలకు సంబంధించి ఏదైనా ప్రెసిడెండింగ్ సంబంధించి అల్రెడీ డిక్లేర్ చేసిన తర్వాత సో దానిలో ఏమైనా తప్పులు ఉన్నాయని చెప్పేసి దాని మీద కోర్టులోకి వెళ్ళి సవాల్ చేసే అధికారం అయితే ఎవరికి ఇవ్వలేదు అనమాట అది చేయరాదని చెప్పేసి మనకు వన్ నైన్ సెక్షన్ అయితే ఇచ్చింది సో ఏమైనా దానికి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంప్రదించాలి వాళ్ళే దాన్ని క్లియర్ చేస్తారని చెప్పేసి వన్ నైంటీ నైన్ సెక్షన్లో అయితే ఇవ్వడం జరిగింది టూ నాట్ టూ కనుక చూసుకుంటే మనకు ఎన్నికల నిర్వహణ ఆవరణంలో అంటే ఒక ఎన్నికలు నిర్వహించుకునే దానికి మనకు ప్లేసెస్ అనేది అవసరం ఉంటుంది ఎన్నికల కమిషన్కు అది స్కూల్స్ మనం చూస్తుంటాం స్కూల్స్ కావచ్చు కొన్ని సెమినార్ హాల్స్ కాలేజెస్ సో ప్రైవేట్ స్కూల్స్ కూడా మనం తీసుకొని వాటిలో ఎన్నికల నిర్వహణ చేస్తుంది సో అధికారం అనేటువంటి ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరిగింది ఈ సెక్షన్ కింద అనమాట టూ నాట్ టూ సెక్షన్ కింద సో ఒక్కొక్కసారి ఇచ్చిన తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ మళ్ళీ ఇవ్వ ఒకవేళ క్లియర్ అయిపోయింది ఇవి మేము ఇస్తామని చెప్పేసి తీరా టైంకి కనుక వాళ్ళు వద్దు అని చెప్పేసి అంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చారు అటువంటి టైంలో ఒక సంవత్సరం లోపు జైలు శిక్ష కూడా తీసుకు జైలు శిక్షలు కూడా విధించవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనం వన్ నైంటీ టూ నాట్ వన్ టూ టూ నాట్ ఫోర్ టూ నాట్ త్రీ కింద అయితే ఇవ్వడం జరిగింది సో టూ నాట్ ఫైవ్ సెక్షన్ కనుక చూసుకుంటే అవినీతి చర్యలు ఇది చాలా ఇంపార్టెంట్ అవినీతి చర్యలు అంటే లంచగొండితనం డబ్బులు తీసుకొని ఓటేయడం సో అనుచిత ప్రవర్తనలు చేయడం అంటే ఏదైతే మనకు ప్రచారం చేస్తున్న టైం టైంలో అనుచితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకోవడం అటువంటివి చేసినా కూడా అది దేని కిందికి వస్తుంది అవినీతి చర్యల కిందికి అది రావడం జరుగుతుంది ఒక మతాన్ని జాతిని కులాన్ని వర్గాన్ని ఒక భాషను ఉద్దేశించి ఓటర్లను ఓట్లను రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా అది కూడా అవినీతి చర్యల కిందికి వస్తుంది అదేవిధంగా అధిక వ్యయం చేయడం సో ఎన్నిక ఎన్నికల కమిషన్ కొంత వ్యయం ఇస్తుంది అన్నమాట దాన్ని మించి చేసినా కూడా అది కూడా ఒక అవినీతి చర్య కిందికి వస్తుంది అదేవిధంగా దొంగ ఓట్లు వేయడం ఎన్నికల తేదీకి తేదీ నిర్వహించినటువంటి అంటే ఓట్లు నిర్వహించేటువంటి ఫార్టీ ఎయిట్ ఈరోజు ఎలక్షన్స్ అనుకుని ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఎటువంటి బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని చెప్పేసి నిర్వహిస్తే అది కూడా అవినీతి చర్యల కిందకే వస్తుందని చెప్పేసి మనకైతే దీనిలో ఇవ్వడం జరిగింది ఏదైతే అవినీతి చర్యల కింద అయితే క్లియర్గా మనకు మెన్షన్ చేశారు ఎవరైనా దొంగ ఓటు కనుక వేస్తే ఓకేనా వాళ్ళకి ఐదు సంవత్సరాల లోపు జైలు శిక్ష విధించవచ్చు లేదంటే ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించేటువంటి హక్కు అయితే మనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఇదన్నీ టూ నాట్ త్రీ సెక్షన్ కింద మనకు టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫైవ్ సెక్షన్ కింద టూ నాట్ ఫైవ్ కింద అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత అంటే ఎన్నికల తేదీకి ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత సో దానికి సంబంధించినటువంటి ఈ చర్యలు అనేటువంటి అన్ని ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ జరుగుతుంది ఇటువంటి అవినీతి చర్యలు ఏమైనా జరుగుతున్నా లేదనేటువంటిది ఎన్నికల కమిషన్ చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక రిమైనింగ్ సెక్షన్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఆల్రెడీ థర్టీన్ మినిట్స్ వచ్చింది వీడియో సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఈ వీడియో ఈ చాప్టర్ అయితే టోటల్గా కంప్లీట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను ప్రతి ఒక్కొక్క దాని మనకి ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్ల గురించి కావచ్చు వార్డ్ ఆఫీసర్ యొక్క విధులు కావచ్చు అండ్ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించి ఇవన్నిటి గురించి ఒక్కొక్క టాపిక్ని తీసుకొని ఒక ఫైవ్ టు టెన్ మీ మళ్ళీ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వీడియో చేస్తాను ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ మీద కొంచెం డెప్త్గా మళ్ళీ అక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అక్కడ ఎటువంటి సెక్షన్స్ అనే యూజ్ చేయకుండా ఏ కంటెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత చెప్తాను అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి పార్ట్స్ కూడా చేస్తున్నాను ఆల్రెడీ టూ పార్ట్స్ కంప్లీట్ చేశాను టూ వీడియోస్ థర్డ్ పార్ట్ కూడా నేను మళ్ళీ రేపు లేదా ఈరోజు ఈవినింగ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఖచ్చితంగా ప్రతి వీడియోనైతే ఫాలో కాండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సో నేను అప్పుడప్పుడు లాస్ట్ వీడియోలో కూడా ఒక టీఎస్ ఐపాస్ గురించి చెప్పడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ అని టీఎస్ పాస్ మనకు రావడం జరిగింది అక్కడ నేను టూ థౌసండ్ ఫోర్ అని చెప్పాను యాక్చువల్గా అది కొంచెం టైపింగ్ మిస్టేక్ వల్ల టూ అలా చెప్పడం జరిగింది కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ పోతున్నాయి కావాలని చెప్పినాయి కాదు జస్ట్ నేను టైప్ చేసేటప్పుడు మిస్టేక్స్ అవి సో అటువంటి ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో లేని నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి నేను మళ్ళీ క్లియరెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్